ఉమామహేశ్వర గారు తనకు తెలిసిన దాన్ని ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తారు. అలాగే వాళ్ళు చేస్తా ఉన్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనే ప్రయత్నంలోనే భాగం ఇవన్నీ కూడా. ఎవరు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళలేదా? జగన్మోహన్ రెడ్డి స్వయానా నా కాన్స్టిట్యూన్సీలో ఒక గ్రామంలో ఒక చెరువు దగ్గరికి వచ్చారు. ఆయన అక్కడ జరిగింది లేదు, పెట్టింది లేదు, దీన్ని తవ్వడానికి ఆయన ఏదో చేస్తున్నాడు, దోపిడీ చేస్తున్నాడు అని వచ్చారు. రాలేదా జగన్మోహన్ రెడ్డి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళలేదా? వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళలేదా? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా అరాచకం జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించటము, ఆ సంఘటనకు వెళ్ళి పరిశీలించటము అనేది ప్రాథమికమైన హక్కు. అది దాన్ని నియంత్రించే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే మాట్లాడితే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పిన నాయకులనే తీసుకుంటే, మాట్లాడితే దాడి చేస్తారా? ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అక్రమాలను నిలదీస్తే దాడి చేస్తారా? అక్రమాలు జరిగిన ప్రాంతాలకు వెళ్ళి పర్యటన చేసి ప్రభుత్వానికి ప్రజలకి బహిర్గతం చేస్తే దాడి చేస్తారా? ఇది కేవలం ఏంటంటే జరిగిన సంఘటనని సమర్థించుకునే ప్రయత్నంలో భాగం ఇది, అంతకంటే ఇంకోటి కాదు. పత్రికలు ఎన్నిసార్లు రాసి ఉంటాయి? ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఉంటారు? ఎన్ని కథనాలు వచ్చి ఉంటాయి? మరి ఏనాడైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ పాలకులు కానీ స్పందించారా? లేదు. ఇవాళ అరాచకాలు దృష్టికి వచ్చినా కూడా ఇవాళ స్పందించే పరిస్థితి ప్రభుత్వంలో లేదు. ఒకవేళ అయినా అది దాడికి కారణంగా చూపెడతారా?